మహబూబ్నగర్ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగిన రాజకీయ రాజకీయేతర అంశాలతో పాటు అభివృద్ది సంక్షేమ క్రీడా సాంస్కృతిక నేర వార్తా విశేషాలతో మా మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి గోకులం రవికుమార్ యాదవ్ అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో రిజిస్ట్రేషన్ ఉన్నది లేనిది హాస్పిటల్స్ వారి సేవలు ధరల పట్టిక తెలుగులోనూ ఆంగ్లంలోనూ ఉంచారా లేదా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేశారా లేదా అన్న అంశాలను పరిశీలించారు ధరల పట్టిక లేని మూడు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు గత రెండు నెలలుగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు నలభై మందికి నోటీసులు ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు ఇందులో ప్రధానంగా అరవై శాతం పైగా సిజేరియన్ సెక్షన్స్ ద్వారా కాన్పు చేసిన వారికి నోటీసులు జారీ చేశారు విద్యార్థులకు చదువు ఆరోగ్యం రెండూ ప్రధానమని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా పట్టణంలో మోడర్న్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు నులిపురుగుల నివారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు తెలిపారు పిల్లలందరూ మాత్రలు వేసుకుని లిపురుగుల నుంచి రక్షణ పొందాలని సూచించారు ముఖ్యంగా అనీమియా వంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు నేటి బాలలే రేపటి పౌరులని వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రహిత దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు జరిగాయి జిల్లా కేంద్రంలో కలెక్టర్

ఎస్పీ ఎస్పీడీ జానకి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా రూపొందించాలని మాదక ద్రవ్యాల నియంత్రణ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డం వలన కెరియర్ భవిష్యత్ కోల్పోతారని విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎక్కడైనా మాదక ద్రవ్యాల సరఫరా వినియోగం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు గంజాయి సాగు చేస్తే వ్యవసాయ అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లా న్యాయ అధికార సంస్థ రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి ఆదేశానుసారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఇన్ఛార్జి జిల్లా కార్యదర్శి శ్రీమతి డి ఇందిరా పట్టణంలోని టీచర్స్ కాలనీలో బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో ఇందిర మాట్లాడుతూ దివ్యాంగుల గౌరవాన్ని కాపాడేందుకు చట్టాలు హక్కులు ఉన్నాయని తెలిపారు సమాజంలో దివ్యాంగుల పట్ల చిన్న చూపు వద్దు అని వారికి చేయూతను ఇస్తే అన్ని రంగాల్లో ప్రయోజకులు కాగలరని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మెహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు జాతీయ స్థాయిలో నిధులు తెచ్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు పార్లమెంట్ సమావేశంలో రాష్ట్ర విభజన హామీలపై ప్రత్యేకంగా చర్చించి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మల్లురవికి సన్మాన సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశాల మీద మాట్లాడాలనే విషయంపై ఇప్పటికే ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు వాటన్నింటినీ క్రోడీకరించి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై పార్లమెంటులో గళం విప్పుతానని అన్నారు నగర్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సమాజ శ్రేయస్సు కోసం జిల్లా వ్యాప్తంగా యోగా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు భారత్ వికాస్ పరిషత్ సుప్రభాత్ హెల్త్ క్లబ్ నిర్వాహకుడు జి పాండురంగం తెలిపారు వయసుతో సంబంధం లేకుండా యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయవచ్చని యోగా ప్రాధాన్యతను వివరించారు ఇవి మెహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇటీవలి కాలంలో జరిగిన అంశాలు ఇంకా మరిన్ని వార్తలతో రాబోయే జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో కలుసుకుందాం